అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈసారి బక్రీద్కి దుబాయ్లో అయితే కనుక 3 రోజులు హాలిడే వచ్చేసింది మా వాళ్ళకి. సో పిల్లలతో పాటు మా హస్బెండ్ వాళ్ళకి కూడా హాలిడేస్ రావడంతో మేమందరం ఒక రోజు ఇంట్లోనే రెస్ట్ తీసుకుని సెకండ్ డే బయటకు బయలుదేరాం అన్నమాట. పాపం పిల్లలు స్కూల్కి వెళ్ళి అలసిపోయి వీళ్ళు కూడా డ్యూటీలు చేసి అలసిపోయారు కదా, అందుకే ఒక రోజు ఫుల్గా హాలిడే తీసుకుని రెస్ట్ తీసుకుని తర్వాత నెక్స్ట్ డే సెకండ్ డేకి మేము బయటకు వచ్చాము. ఇక్కడ చూడండి పెట్రోల్ బంక్ దగ్గర ఆగామన్నమాట. ఇక్కడ పెద్ద జీప్ కనిపించింది. జీప్ చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో, మనిషికి 2 అంతెత్తులు ఉందన్నమాట. మేబీ డోర్ తీస్తే కింద మనకి స్టెప్ లాగా ఓపెన్ అవుతుంది కదా, సో అది లేకపోతే ఎక్కలేము. టైర్ చూడండి ఎంత హైట్ ఉందో. జనరల్గా పిల్లలు ఆడుకునేటప్పుడు బొమ్మలు ఉంటాయి కదా, సో వచ్చి ఆ బొమ్మలాగానే ఉంది. ఎన్ని మిలియన్లు బిలియన్స్ కావాలో ఇది కొనడానికి. అండ్ ఇక్కడ పెట్రోల్ బ్యాంక్ వచ్చాం కదా, సో వీళ్ళు ఇక్కడ కొంచెం పిజ్జా కూడా తీసుకున్నారనమాట వెళ్ళేటప్పుడు తింటా వెళ్ళడానికి. సో లైక్ మేమైతే కనుక 12-11:30 ఆ టైంకి బయలుదేరాము. సో ఎందుకంటే సమ్మర్ కదా, మరి ఎండలో వెళ్తే అక్కడ మళ్ళీ ఎండలో మనమే తిరగాలనేసి మేము ఇంకొంచెం మార్నింగ్ టైంలోనే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత బయలుదేరాము. ఇంతకీ మేము వెళ్ళేది వచ్చేసి అబుదాబి. అజ్మాన్ నుంచి అబుదాబి వరకు వెళ్తున్నాము మేము, పని ఏమి లేనట్టు అంత దూరం ప్రయాణం చేసుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ సో కొంచెం కొత్త ప్లేస్కి వెళ్దామనేసి ఇక్కడ ఎమిరేట్స్ పార్క్ జో ఉందన్నమాట. సో ఎప్పుడో ఫస్ట్ లైక్ 5-6 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్టు గుర్తు, సో అందుకని మళ్ళీ ఒకసారి వెళ్ళి చూద్దాము. అక్కడ స్నేక్స్ అవి ఉంటాయి అన్నమాట. సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక పెద్ద కొండ చెలువను వాళ్ళు బయటకు పట్టుకుని ఉంచారనమాట. సో మేము వెళ్ళినప్పుడు అది అలా చేతిలో పట్టుకుని మా అన్నయ్య ఫోటో దిగాడు అనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ కోసం మళ్ళీ వెళ్తున్నాము, పర్టికులర్గా పాము కోసం వెళ్తున్నాం అనమాట. సో అందుకని ఇంత దూరం జర్నీ చేసి వెళ్తున్నాము. సో లైక్ మేము లాస్ట్ రంజాన్కి వచ్చేసి హట్టా డ్యామ్ అటు వెళ్ళాం కదా, సో అందుకని ఈసారి కొంచెం ఏదన్నా వేరే ప్లేస్కి వెళ్దామనేసి ఇంకా ఈసారి పార్క్ జూకి వెళ్దామని. పార్క్ ఏంటి, జూ ఏంటి అనుకుంటున్నారా? సో అది దాని పేరే అది అనమాట, ఎమిరేట్స్ పార్క్ జూ. సో చూడండి మన మాటలో పడేసి జూకి అయితే వచ్చేసాము. ఇక్కడ గోడల పైన చూడండి పెద్ద పెద్ద యానిమల్స్ అయితే ఉన్నాయి, పులులు సింహాలు తోడేళ్ళు నక్కలు జింకలు అన్నీ పెట్టేశారు వీళ్ళు. ఇప్పుడు సమ్మర్ కదా, దుబాయ్లో ఎండలు అయితే మామూలుగా ఉండవు, అందరికీ తెలిసిన విషయమే. అలా బయట పెడితే అసలు ఒక్క సెకండ్లో మనకి ఒళ్ళంతా ఆవిరి పట్టేసి చెమటలు పట్టేస్తున్నాయి అనమాట. 40-50 డిగ్రీలు ఉంటుంది నైట్ ఈవినింగ్, ఐ మీన్ నైట్ అయిపోయిన తర్వాత కూడా 40 డిగ్రీలు ఉంటుందంటే చూడండి వేడి ఎంత ఉందో అసలు. ఇంకా మధ్యాహ్నం అప్పుడు ఎండల గురించి అసలు చెప్పుకోనవసలేదు. అంతెందుకు ఇప్పుడు మేము కారులోంచి ఒక 5-10 నిమిషాలు నడిచొచ్చాము. ఇలా కొంచెం ఏసీలో అడుగుపెట్టంగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినంత చల్లగా ఉందన్నమాట, ఆ విధంగా ఉంది. అండ్ ఇక్కడ చూడండి ఎంట్రెన్స్ లేకపోతే కనుక మనకి పెద్ద పెద్ద బొమ్మలు ఉన్నాయి, ఒక షాప్ ఉందన్నమాట. మా బొడ్డదానికి అయితే కనుక ఆ పెద్ద పులి నచ్చేసిందంటే అది వచ్చేసి 120 ధరంలో ఉంది, అది కొనమని ఓకే మారం చేసేస్తుంది. అక్కడ చూడండి పైన షాప్లో బుడగల్ది మిషన్ పెట్టినట్టున్నారు, కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. ఇక పిల్లలకైతే కనుక పెద్ద అట్రాక్షను. అండ్ ఇక్కడైతే కనుక చెట్టు తోరలో బొమ్మలు పెట్టేశారనమాట. ఏదో ఒకటి మనకి వచ్చిన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అట్రాక్షన్ కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు వీళ్ళు. ఈలోగా మా వారు అయితే కనుక టికెట్స్ తీసుకుని వచ్చేసారు. టికెట్స్ ఈసారి మేము ఏంటంటే కొన్ని లైవ్ షో ఉన్నాయన్నమాట, సో అవి కొంచెం మనకి ఎక్కువ మనీ స్పెండ్ చేసుకోవాలి టికెట్ కోసం. లైక్ ఓన్లీ వాచింగ్ కాకుండా లైవ్ షో అయితే కనుక మనం ఎక్కువ మనీ ఉంటుందన్నమాట. సో ఈసారి కొంచెం అది తీసుకున్నాము, ఏదన్నా కొంచెం ఎంటర్టైన్ అవుదామనేసి మీ ఇక్కడ చూపిద్దామని. అండ్ ఇక్కడ చూడండి ఎండలు అయితే మామూలుగా లేవు కదా, మనకి ఇలా పైప్స్ లాగా పెట్టారనమాట, దానిలోంచి వాటర్ స్ప్రే మనకి స్ప్రే కొడదాం కదా, సో ఆ విధంగా కొంచెం స్ప్రింకిల్ అవుతూ ఉన్నాయి అనమాట వాటర్ స్ప్రే టైప్లో. కొంచెం మనకి చల్లగా ఉంటుంది, కొంచెం హాయిగా, అండ్ కొంచెం వాతావరణం కూడా చల్లబడుతుంది అనమాట. అలా మనకి జూ మొత్తం కూడా అలా ఉన్నాయి, ఎక్కడ చూసినా అలా పైన ట్యాప్లు ఐ మీన్ ట్యూబ్స్ పెట్టేసి. అండ్ మేము ఇలా బయటికి రాగానే ఎంట్రన్స్లో మాకైతే కనుక కోతి పిల్లలు కనిపించేసినాయి. సో జూలో కోతులను చూస్తే ఎంత ఆనందమో, ఎవరికైనా కానీ మొహంలో నవ్వు వచ్చేస్తుంది ఎంత నవ్వనోళ్ళకైనా కూడా. అండ్ దీనికి ఆపోజిట్లో ఫిష్ అనమాట, ఈ రూమ్లో మొత్తం ఫిష్లే ఉంటాయి, రకరకాల చేపలు. ఇవి చూడండి మనం జనరల్గా మన ఇంట్లో ఉండే ఆ ట్యాంక్లో చిన్న చిన్న వింటాయి కదా రంగురంగుల చేపలు, ఇవి చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి, ఒక్కొక్కటి 2-3 కిలోలు ఉంటాయి అనుకుంటా కదా. చూడ్డానికైతే చాలా బండబండగా ఉన్నాయి. ఇక్కడ మనకి అది కాక మిర్రర్లోంచి కొంచెం రిఫ్లెక్షన్ వస్తుందో లేకపోతే నిజంగా పెద్దగా ఉన్నాయో తెలియక కొంచెం లోపలికి వెళ్ళి చూసాము, నిజంగానే బండబండగానే ఉన్నాయి ఇవి. సో ఒక్కొక్కటి ఒక మాదిరిగా 4-5 కిలోలు ఉంటుందేమో, పట్టుకురామంటారు ఒకటి మీకోసం పులుసు పెట్టేస్తాను. అసలు ఏదో పెయింటింగ్ వేసినట్టు చూడండి ఎంత బ్యూటిఫుల్గా రంగురంగులుగా భలే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్న ట్యాంక్స్ ఉన్నాయి అన్నమాట, ఆ పెద్ద చేపలకేమో ఒక పెద్ద ట్యాంక్ పెట్టేశారు ఎదురుగుండా. అండ్ ఇక్కడేమో చిన్న చిన్న ట్యాంక్స్లో ఈ విధంగా మనకి రకరకాల ఫిష్లు ఉన్నాయి అన్నమాట, చూడండి రంగురంగులుగా భలే ఉన్నాయి. ఇవి అయితే కనుక భలేగా ఉన్నాయి, పసుపుగా చక్కగా ఎల్లో కలర్లో చిన్న చిన్నగా చాలా క్యూట్గా ఉన్నాయి. అవామో ఇది ఎవరు నెత్తి మీద ఎవరన్నా బొడుపు కట్టినట్టు ఎవరైనా కొట్టారా మీలో ఎవరన్నా? ఇది ఒక రకం చేప అనుకుంటే భలే ఉంది, కానీ ఒకటే ఉంది చూడండి రౌండ్గా బాల్ లాగా నెత్తి మీద భలేగా ఉంది. ఇది మాత్రం మా వాడైతే కనుక ఎవరో కొట్టారు ఏమన్నా స్పెల్లింగ్ వచ్చింది అంటున్నాడు అనమాట. అండ్ ఇక్కడ చూడండి
మనం చూడండి క్రాబ్ల మన ఊర్లో చూడండి కప్పలు అన్నాయి చూడండి పసుపు కప్పలు అనమాట, కప్పలు కూడా పెట్టేశారు ఇల్లు. అండ్ ఇదంతా కూడా మొత్తం ఫిష్ అనమాట. సో ఫిష్ అయిపోయిన తర్వాత ఇలా బయటకు వచ్చాం. మధ్య మధ్యన ఒక చూసినా కూడా మళ్ళీ వెళ్ళి చూడాలన్నమాట, ఎందుకంటే ఏసీ కోసం. సో ఇలా ఓపెన్ ప్లేస్లో అయితే మనకి ఏసీ ఉండదు కాబట్టి అలా కొంచెం ఇలా స్పెషల్ రూమ్స్లో అయితే కనుక మనకి చల్లగా ఉంటుంది. ఈ బయట తిరిగి తిరిగి అలసిపోతే కనుక చక్కగా అలా ఒక్క రౌండ్ అలాంటి రూమ్స్లోకి వెళ్ళి రావచ్చు అనమాట. మనకి రెప్టైల్ హౌస్ అని ఫిష్ హౌస్ అని అలా ఉంటాయి. సో ఆ విధంగా ఒకసారి ఒక రౌండ్ వేసుకురావచ్చు. అండ్ ఇక్కడ మనకి జింకలు ఉన్నాయన్నమాట, ఐ మీన్ జింకలు కదా జిరాఫీలు. సో చూడండి పైన కట్టారనమాట మేత, ఎందుకంటే వాటికి బోర్ బోర్గా ఉంటాయి కదా నెక్. సో ఆ మెడ బోర్కి కింద కొంగలేక పైనకి కట్టేశారనమాట రెండు నాలుగు గడ్డి పరకల్ని, అవి లాక్కుంటా తింటుంది. నెక్స్ట్ వచ్చేసి మేము ఇలా మనకి లైవ్ షోస్ తీసుకున్నాం కదా, మనకు వచ్చేసి ఇప్పుడు ఎలిఫెంట్ షో ఉందన్నమాట. సో ఎలిఫెంట్ షోకి వెళ్ళాలంటే ఈ లైన్లోంచి వెళ్ళాలి. సో ఈ దారిలో మనకి ఏంటంటే ఇది రెప్టైల్ హౌస్ అనమాట, మొత్తం స్నేక్స్. ఇది చూడండి గోడ ఎంత పెద్ద స్నేక్ పెట్టారో గోడకి. అండ్ ఇది చూడండి పెద్ద గొర్రెపిల్లని అయితే తినేస్తున్నట్టుంది. అండ్ ఇదిగోండి మనకు కావాల్సిన పాములు వచ్చేసినాయి. నన్ను మాత్రం ఏమనుకోకండి, నాకే ఒళ్ళు జలతరిచ్చేస్తుంది వీటిని చూస్తుంటే ఎందుకైనా కానీ. అండ్ ఇది కూడా సేమ్ అలాంటిది అనుకుంటా, ఇది మాత్రం చక్కగా బోర్గా పడుకుంది. ఏంటో చూడాలనిపించింది కానీ చూస్తే మాత్రం నాకు ఒళ్ళు కంపరం వచ్చేస్తుంది అనమాట ఈ పాముల్ని. కానీ చూడడానికైతే కనుక ఇంట్రెస్ట్ కొంచెం చూడాలనిపించింది. వా చూడండి ఎల్లో స్నేక్, సేమ్ ఇలాంటి స్నేక్ని లాస్ట్ టైం వచ్చినప్పుడు మా అన్నయ్య సో మనకి ఈవినింగ్ టైంలో బయటికి తీసుకొస్తారనమాట. అండ్ మనం వచ్చిన విజిటర్స్ కూడా పట్టుకోవచ్చు. సో ఇది పట్టుకున్నాడు అనమాట. సో అందుకని మేము వచ్చాము ఈసారి, కొంచెం చాలా రోజులు అయిపోయింది పామును పట్టుకొని అనేసి. సో ఈ స్నేక్స్ అన్నీ చూసేసిన తర్వాత మనకి ఎలిఫెంట్ షో ఉందన్నమాట. సో దానికోసం నడుచుకుంటూ వెళ్తున్నాము, ఎక్కడో తెలియక అందరు నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. అండ్ ఇది ఏంటో రాగానే నేను ర్యాబిట్ అనుకున్నాను, ఫేస్ చూస్తే ర్యాబిట్ లా ఉంది కానీ కాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. ఇక చూడండి మనకి కొంచెం వాటర్ అలా స్ప్రింకిల్ చేస్తూ ఉంటున్నారు, ప్రతి యానిమల్కి కూడా అలా పెట్టేశారనమాట. కొంచెం చల్లబడుతుంది కదా, అవి కూడా ఎండలో పాపం రొప్పుకుంటూ ఎంత బాధగా ఉన్నాయో వాటిని చూస్తే. ఎందుకు ఆ యానిమల్ ఏంటో నాకైతే అర్థం కాలేదు, పేరు చదివినా కూడా నాకు ఆ పేరు కూడా కొంచెం వెరైటీగా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎలిఫెంట్ కోసం ఐ మీన్ ఎలిఫెంట్ షో కోసం వెళ్తున్నాం అనమాట. చూసారు కదా ఇదే మనకి ఎమిరేట్స్ పార్క్ జూ, పెద్ద ఏనుగు తొండం ఉంది చూడండి. దీనిలోకి వచ్చిన తర్వాత మనకి షోనే ఉంటుందేమో డైరెక్ట్గా అనుకున్నాము, కానీ ఇక్కడ కూడా కొన్ని యానిమల్స్ ఉన్నాయన్నమాట. సో మనం ఈ వేలో వెళ్తూ ఉండగా మనకి కొన్ని రకాల జింకలు అయితే కనుక రకరకాలవి ఉన్నాయన్నమాట, చాలా చాలా రకరకాల జింక పిల్లలు లేడ్లు అన్నీ ఉన్నాయి. అండ్ చూడండి ఇక్కడైతే కనుక మనకి కొన్ని రకాల జింకలు కనిపించినాయి కదా. సో ఆ తర్వాత వావ్ ఎదుగోండి ఎలిఫెంట్స్, ఇదే మనకి ఎలిఫెంట్ షోలో చూపించేవే అనుకుంటా. మనం ఈ దారిలో వెళ్తూ ఉండగా రెండు ఏనుగులు అయితే కనుక అటు వెళ్ళిపోతున్నాయి, మన దగ్గరలో లేవు. అండ్ ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి, కానీ చూడండి ఇలా చెట్ల కింద నిద్రపోతున్నాయి అనమాట. చెట్టు కింద వచ్చే నీళ్ళలో కాస్త పడుకున్నాయి, కొన్నిటికి ఇలా టెంట్స్ కూడా వేశారనమాట గుడిసెల్లాగా. అండ్ ఇలా మొక్కలు కూడా పెడితే ఏంటంటే వాటికి కొంచెం నీడగా ఉంటుందన్నమాట. సో అందుకనే మనకి ఎవ్రీ లైక్ కొన్ని కొన్ని ఏరియా ఉంటుంది కదా కొన్ని యానిమల్స్కి, అలా ప్రతి చోట కూడా మొక్కలు అనేవి పెట్టారనమాట. సో వాటికి కూడా కాస్త నీడ వస్తుంది ఎండల్లో. అండ్ ఇప్పుడు మనం అయితే కనుక ఎలిఫెంట్ షోకి వెళ్ళిపోతున్నాము దగ్గరలో. ఇక్కడ ఏదో కొంచెం వెరైటీగా ఉంది. అండ్ ఇక్కడ చూడండి మనకి క్యాప్స్తో మనకి ఎలిఫెంట్ చేశారనమాట, బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా. అండ్ మనం వచ్చేసరికి కొంచెం ఎత్తుకుంటూ వచ్చాం కదా, కొంచెం లేట్ అయింది. అండ్ ఈలోగా కొంతమంది వచ్చేసేసి కూర్చున్నారనమాట, మనం వచ్చేసరికి ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఇది చూడండి ఏనుగులు ఇప్పుడు వాటర్ వేస్తాయి అంట. సో ఇటు పక్కన ఉన్న వాళ్ళందరూ వాటర్ వేస్తాయని అటు వెళ్తున్నారు. సో వెళ్ళే వాళ్ళ మీద వేసింది అనమాట చూడండి, స్ట్రైట్గా వేసింది. మేము లక్కీగా మేమున్న ప్లేస్కి వేయలేదనమాట. అండ్ ఇదే అనమాట ఎలిఫెంట్ షో. ఇప్పుడు చూద్దాం ఏమేమి చేస్తాయి విన్యాసాలు ఇవి. మొదటిసారి మేమైతే కనుక ఈ విధంగా లైవ్ షోకి వెళ్ళడం అనమాట, ఫస్ట్ టైం. ఎందుకంటే మనం లైక్ పొదుపుగా వాడతాం మేము వచ్చేసి డబ్బులు. సో ఇవంటే కొంచెం మనీ ఎక్కువ స్పెండ్ చేయాలి కదా, సో కొంచెం ఎక్కువగానే ఉంటాయి అనమాట. అండ్ అతను వచ్చేసి మనకి ఎలిఫెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇవి ఏంటి ఎలా ఉంటాయి అనేసి. సో ఇప్పుడు వాటి మౌత్ గురించి చెప్తున్నాడు అనమాట, సో అందుకని అవి పెద్దగా అని ఓపెన్ చేసినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది పన్ను అంట ఎలిఫెంట్ది. సో ఎంత బరువు ఉంటుందో చూడండి, సో అంత ఉంటుందంట. మనకి నాలుగే ఉంటాయంట పళ్ళు, పైన ఒకటి కింద ఒకటి అలా రెండు సైడ్లు నాలుగు పళ్ళే ఉంటాయంట వాటికి, వాటితోనే తింటాయంట. ఆ పన్ను వచ్చేసి ఒక రెండు మూడు కిలోలు బరువు ఉంటుందంట. సో ఎంతో చెప్పడు కానీ క్లారిటీగా వినిపించలేదు, ఒక ఎన్నో రెండు మూడు కిలోలు సుమారుగా రెండు మూడు కిలోలు అంత బరువు ఉంటుందంట. సో నెక్స్ట్ వీళ్ళు అలా ఎంటర్టైన్ అవుతా ఏంటంటే ఇవి ఆయన చెప్పేవన్నీ చేస్తున్నాయి. అండ్ చూడండి కాలు అలా పైన పెట్టినాయి రెండు కూడాను,
కింద అలా అంటే ఏంటంటే వాళ్ళు కుకుంబర్స్ వేస్తున్నారు అనమాట కీరా దోసకాయలు, అవి తింటా వాళ్ళు చెప్పే అతను చెప్పేవన్నీ చేస్తున్నాయి అనమాట. అండ్ ఇవి చూడండి ఎలా పట్టుకున్నాయో. సో ఆయన చెప్పే స్పీచ్కి ఇవి మనకి ఎంటర్టైన్ చేస్తున్నాయి అనమాట, ఆయన ఏం చెప్తున్నాడో వాటికి. అవి చూడండి ఎలా లాక్ చేసుకున్నాయో, చాలా బాగున్నాయి. ఎలిఫెంట్స్ని దగ్గర నుంచి అండ్ వితౌట్ గ్లాస్ చూడడం ఇదే ఫస్ట్ టైం, ఎందుకంటే మనకి ఇలా క్లోజ్ చేసిన గ్లాస్లోంచి చూస్తూ ఉంటాం కదా మనకు నార్మల్గా జూకు వచ్చినప్పుడు. లైవ్ షో అంటే మరీ మన ఒళ్ళో కూర్చోబెట్టకుండా కొంచెం అవి కూడా ఒక్కొక్కసారి అన్కంట్రోల్ అవుతాయి కదా, మనకేమీ ఇబ్బంది లేకుండా అలా కొంచెం మనకి అంత దూరంలో పెట్టారనమాట షో అంటే. అండ్ మనకి ఇద్దరు కీపర్స్ కూడా ఉన్నారనమాట, వాళ్ళు కొంచెం ప్రొటెక్ట్ చేస్తారు, వాటిని కంట్రోల్ చేస్తారు, ఎందుకంటే అవి కొంచెం ఫుడ్ పెడతా ఉంటుంటే అవి కూడా సైలెంట్గా ఉంటున్నాయి. చూడండి ఓ ఎత్తుకుంటున్నాయి కింద, వాళ్ళు కుకుంబర్ని చిన్న చిన్న ముక్కలు చేసి వేస్తున్నారనమాట, అందుకని అవి అంతసేపు నుంచి ఉంటున్నాయి అక్కడ. అండ్ బాల్ వేస్తాడనమాట, సో బాల్ క్యాచ్ చేయమన్నారు కానీ వాళ్ళు ఎవరో క్యాచ్ చేయలేకపోయారు, సో మళ్ళీ వేసింది. ఈయనైతే ఏదో ఫుట్బాల్ ఏమంటారు త్రో బాల్ అన్నట్టుగా పుష్ చేసేస్తున్నాడు క్యాచ్ పట్టుకోకుండా. నెక్స్ట్ ఇంకా ఎవరన్నా చిన్నపిల్లలు రమ్మన్నారనమాట, ఈ పాప వచ్చింది, సో జస్ట్ ఫర్ లైక్ ఎంటర్టైన్మెంట్ అనమాట. సో ఇలా మనకి కొంచెం వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, ఈ ఎలిఫెంట్స్ వచ్చేసి అంతకుముందు సర్కస్లో ఉండేయంట. చూడండి వాటి చెవులకి కొంచెం వాళ్ళు బెల్స్ అవన్నీ కడతారు కదా రింగులు లాంటివి, అలా కట్టి కట్టి అవి ఊడిపోయినాయంట తెగిపోయినాయంట. సో అది కూడా చెప్పారు వాళ్ళు అక్కడి నుంచి రెస్క్యూ చేసి వాళ్ళు తీసుకొచ్చి ఇలా జూలో పెట్టారంట. సో ఇవి కూడా రెస్క్యూ చేసిన ఎలిఫెంట్స్ అంట. సో చూడండి వాటి చెవులకి కొంచెం తెగిపోయినట్టు ఉన్నాయి. అండ్ ఎవరన్నా అలా మనకి షో ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయి వచ్చిందనమాట, ఎవరైనా ఫోటోగ్రాఫ్స్ తీసుకోవాలంటే ఎలిఫెంట్స్ దగ్గర ఉన్నట్టుగా అండ్ ఆయన తీస్తారనేసి చెప్తున్నారనమాట. అండ్ మనకు కూడా లాస్ట్లో వచ్చినందుకు కుకుంబర్స్ ఇచ్చారనమాట వాటికి ఫీడ్ చేయడానికి. అండ్ ఇలా ఒక్కొక్కరికి కుకుంబర్స్ ఇచ్చి అలా ఫీడ్ చేయమని ఇస్తున్నారు. సో ఇది కూడా లైక్ నైస్ ఎక్స్పీరియన్స్ వాటికి ఫీడ్ చేయడం అనేది. మనం అంత దగ్గరగా వెళ్ళి దానికి తినిపించడం అంటే మామూలు విషయం కాదు. సో కొంచెం లైక్ ఒళ్ళు జలతరిస్తుంది అనమాట ఆనందంతో అండ్ భయంతో కూడా. సో చూసారు కదా, తర్వాత ఎవరు కావాలంటే ఫోటోగ్రాఫ్స్ అవి తీసుకున్న తర్వాత అవి అంత కుకుమార్ రెండు బొట్టలు తినేసినాయి అనమాట, తర్వాత అందుకని వెళ్ళిపోతున్నాయి ఈ బొట్టలు ఖాళీ అయిపోయినాయని. అండ్ బై బై ఎలిఫెంట్స్, చూడండి చక్కగా షో అయిపోయింది అవి వెళ్ళిపోతున్నాయి. వీటికి ఇలా రోజుకి ఒక నాలుగైదు షోలు ఉంటాయి అనమాట కొంచెం టైంని బట్టి. అలా బయటకు వచ్చిన తర్వాత ఈ జూలో అసలు ఏం కొనడానికి తినడానికి లేకుండా పోయిందండి. చూడండి ఎంత ఎంత రేట్లు ఉన్నాయో. ఒక 6 లీటర్ బాటిల్ వచ్చేసి వాటర్ 3 ధరములంట, పాప్కార్న్ 10 ధరములంట, కోకోనట్ వచ్చేసి కొబ్బరి బాణం వచ్చేసి 15 ధరములంట. చూడండి ఎంతెంత రేట్లు ఉన్నాయో. మనకు ఒక్కొక్కల టిన్స్ ఉంటాయి కదా డ్రింక్స్, అవి కూడా 10 ధరమ్స్. ఏం కొంటాం చెప్పండి, ఏం తాగుతాం చెప్పండి. ఒక పక్కనేమో ఎండ మామూలుగా లేదు, పాపం దీన్ని తింటాక ఏం లేదనుకుంటా రాయి నాకుంటుంది. దాని కొమ్మలు చూడండి ఎంత షార్ప్గా ఎంత బారుగా ఉన్నాయో. అమ్మ బుడ్డదంటే కోకోకోలా వేసిద్దంట కానీ దానికి అసలు గ్యాప్ కూడా లేదు వాటర్ కింద డ్రాప్ అవ్వడానికి, అది కూడా పాపం ఏమన్నా పెడతావు ఏమన్నా వచ్చేసింది. ఇదిగో చూడండి ఈ విధంగా వాటర్ పెట్టేస్తున్నారనమాట పైనుంచి ఏదో వాన వస్తున్నట్టుగా. సో చూడండి ఇక్కడ యానిమల్స్ అదుగుద్దుకోండి, అక్కడ లోపల ఎక్కడో మనకి ఒక పులు ఉందన్నమాట చక్కగా నీడన పడుకుని ఉంది. ఎండలు మనమే తిరగలేకపోతున్నాం, వాటికి ఏం అవసరం, మనం అంటే డబ్బులు పెట్టాము కాబట్టి వాటిని చూడడానికి తిరుగుతున్నాము ఎండలో పడి, వాటికి ఏం అవసరం చెప్పండి చక్కగా పడుకుంది ఒక మూలన. తర్వాత చూడండి హనీ బీస్ అంట, ఇవి చూడడానికి కూడా వెళ్ళొచ్చంట అండి బాబోయ్. చూడండి 30 ధరములంట, మనం ఒక గ్రూప్గా వెళ్ళొచ్చు ఒక 10 మెంబర్స్ దాకా. అలా లోపలికి వెళ్ళి మరి అవి తేనె పట్లు అవన్నీ చూపిస్తారనుకుంటే మనకి అక్కడ డ్రెస్ కూడా ఉందన్నమాట. సో ఆ డ్రెస్ వేసుకుని అలా వెళ్ళి లైవ్గా మనం తేనె పట్లు కూడా చూడవచ్చు, తేనెటీగలను కూడా చూడవచ్చు ఏంటో. సో అవి కూడా డబ్బులు పెట్టుకుని వెళ్ళి చూడాలా అనిపిస్తుంది. అండ్ ఇవి కొన్ని చూడండి ఇక్కడ ఎన్ని జింక పిల్లలు ఉన్నాయో. సో అన్నీ ఒకేలాగా ఉన్నాయి చూడండి, దాదాపుగా ఒక 30 దాకా 30 40 ఉంటాయేమో ఒక గుంపుగా, చాలా పెద్ద ప్లేస్లో ఉన్నాయి. జింక పిల్లలు అలా గెంతుతూ ఉంటే ఎంత చూసినా చూడాలనిపించింది. అండ్ తర్వాత ఇది చూడండి ఇదంతా ఆఫ్రికా ఏరియా అంట. సో మనకి కొంచెం డేర్ ఉండాలంటే ఇక్కడికి రావడానికి, మనకు అంత భయం అనుకుంటున్నారు ఏంటి వీళ్ళు, మనం ఎవరు ఇండియన్స్, డేర్కి పెట్టింది పేరు. చూడండి వాము, మనమేం అంత భయపడం. చూడండి మీరు భయపడుతున్నారు, అసలు భయపడకండి, ఏం కాదు అవి బొమ్మలే అనమాట, కేవలం బొమ్మలే, నిజంగా మనుషులైతే కాదు. అండ్ వీళ్ళు చూడండి ఇక్కడ నిజంగా ఏదో షో జరిగినట్టుందనమాట. సో వీళ్ళు ఆ షో ఫినిష్ చేసుకుని వెళ్ళిపోతున్నట్టున్నారు. సో ఈ విధంగా మనకి మధ్య మధ్యన ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ షో ఉంటాయి, మనం కొన్ని కొన్ని మిస్ అయిపోతాం. కానీ నెక్స్ట్ ఈ షాప్లోకి వచ్చేసి ఒక 4 వాటర్ బాటిల్ తీసుకున్నాము. 4 బాటిల్ అంటే 4 2 లీటర్లు వచ్చేసేసి ఒక్కొక్కటి 3 ధరములు తీసుకున్నాడు. ఏంటండి ఘోరం కాకపోతేనో.
మూడు ధరముల అంటే 1/2 లీటర్ వాటర్ వచ్చేసి 70 రూపాయలు. బయట అయితే ఎంత ఉండదు అనుకోండి, 1 ధరం ఉంటుంది. ఇక్కడ మరి జూ కదా, లోపల ఏదన్నా ఈ విధంగా స్పెషల్ ఏరియాలకు వచ్చి ఫుడ్ తినాలంటే అంతంత రేట్లు ఉంటాయి. నెక్స్ట్ మన షో ఉందన్నమాట, సో అందుకని ఇక్కడ వెయిట్ చేసాం మేము 5 నిమిషాలు. మళ్ళీ అటు వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఈ షో టైం అయింది, మళ్ళీ వెనక్కి రావాలేమని ఇంక ఇక్కడే వెయిట్ చేస్తున్నాము. ఇదంతా షో అనమాట. చూడండి, ఇప్పుడు మనకి వచ్చేసి నెక్స్ట్ బర్డ్ షో ఉందన్నమాట. సో ఇదంతా ప్లేస్ కూర్చోడానికి వచ్చిన వాళ్ళు, అండ్ ఇక్కడ కూర్చొని చూడాలన్నమాట. అండ్ ఆ బయట ప్లేస్ చూడండి ఎంత బాగుందో, వాటర్తో, వాటర్ బ్లూ వాటర్ భలే ఉన్నాయి. ఇంకెవరు రాలేదు కానీ గేట్ ఓపెన్ చేశారు. ఇంకా మేము వచ్చేసి కూర్చున్నాం అనమాట, మా బేబీ లోపలికి వెళ్దామంటుంది, మా వాళ్ళైతే ఇంకా రాలేదు, మేమే వచ్చేసి కూర్చున్నాం అనమాట. మేము అలా 5 నిమిషాలు కూర్చోగానే షో టైం అయింది, ఇక అందరూ వచ్చేసారు. చూడండి ఇవేంటి, బర్డ్ షో అంటే మెరుపు తీగలే. ఇక్కడ మనం ఒక డైలాగ్ వేసుకోవచ్చు అనమాట, ఒకసారి వచ్చిపోమా మెరుపు తీగ అన్నట్టు. ఈ బాతి పిల్లలు కూడా అలా డక్వాక్ చేసేసి వెళ్ళిపోయినాయి చూడండి, అలా కళ్ళు మూసి తెరిసేలాగా వెళ్ళిపోయినాయి అనమాట మెరుపు తీగలలాగా. ఇదొక బర్డ్ షో అనమాట. ఒక బర్డ్ అయిపోయింది, ఇంకా ఏం బర్డ్ వచ్చిందో చూడాలి. నెక్స్ట్ అదిగో వెనకాల డబ్బాలు ఉన్నాయి చూడండి, ఒక డబ్బాలో. సో దానిలో కొన్ని రకాల రెప్టైల్స్ ఉన్నాయి అనమాట, మనం ఇప్పుడు చూసి వచ్చాం కదా లైక్ స్నేక్స్, అవి వాటిలో కొన్ని రెప్టైల్స్ పెట్టారు, అవి ఏమి ఉన్నాయో చూద్దాం. మేము వచ్చినప్పుడు చూసాం కానీ పాము కనిపించింది, ఇంకా ఏయో ఉన్నట్టు ఉన్నాయి. ఇప్పుడు అవి తీసుకొస్తున్నారన్నమాట, అదే మనకి షో అనుకుంటే. ఇప్పుడు ఇవి ఏం లేదు, వాళ్ళు కొన్ని లైక్ అంతరించిపోతాయి కదా కొన్ని యానిమల్స్, అవి అనమాట. సో అవి కొన్ని ఇలా రెస్క్యూ చేసి కాపాడి వాటి గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇదిగోండి, ఇది చూడండి, ఇవి చూడండి, ఏదో లైక్ మనం కాటన్ బాల్ రౌండ్ చుడతాం చూడండి, ఆ విధంగా రౌండ్ చుట్టుకుంటూ వచ్చింది ఓ పాముని. వాళ్ళకి అసలు భయం ఉండదు అనుకోండి, వాళ్ళ డ్యూటీ అదే, మనకైతే కానీ భయం కానీ. అబ్బా ఏం చూడండి, పెద్ద యానిమల్ని తీసుకొచ్చేస్తున్నాడు, చిన్న తాబేయ పిల్లని పట్టుకొచ్చాడు. సో అవి కూడా లైక్ అంతరించిపోయే యానిమల్స్ అనమాట. చూడండి అవి కొంచెం నార్మల్ తాబేలు కాదు, కొంచెం దాని షెల్ వెరైటీగా ఉంది. వావ్, డూ యూ ఎవర్ సీ దిస్ యానిమల్? ఐ నెవర్ సీన్ ఇన్ మై లైఫ్. దీన్ని చూడడానికి మనం డబ్బుల్ కట్ట షోకి వచ్చామా? వావ్, మనకి ఇండియాలో అయితే గుంపులు గుంపులుగా ఉంటాయి అనుకోండి. వీళ్ళేంటండి బాబు, డబ్బులు కట్టొస్తే వీళ్ళు ఎలక పిల్లల్ని, మేక పిల్లల్ని చూపిస్తున్నారు. మనం ఏమన్నా చూడని యానిమల్సే ఇవి, ఇండియన్స్కి చూపించే యానిమల్సేనా ఇవి. వీళ్ళు ఎవరో రష్యా నుంచి వచ్చినట్టున్నారు, వాళ్ళకైతే తెలియదు కావసం, ఓకే చూసేస్తున్నారు. అంటే నలుగురు వచ్చిన వాళ్ళు నలుగురు రామన్నారు, పాపం వీళ్ళు ఏమి యానిమల్ తీసుకొస్తారా అని నాకు. నేను ఇంకా ఏ మావారు అన్నారు పులులు వస్తాయని చెప్పాడనమాట. టైగర్స్ వస్తే మనం అసలు ఆ పై నుంచి పరిగెత్తుకొచ్చేస్తేమో ఎలాగా అనుకున్నాను, వీళ్ళైతే మేకపిల్లలతో సరిపెట్టేశారు. ఇది చూడండి, దీని పేరైతే నాకు తెలియదు కానీ ఇది పట్టుకుంటే మాత్రం ముళ్ళు దిగిపోతాయి అనమాట. చూడండి దీనికి 4 క్యారెట్ ముక్కలు తీసుకొచ్చి తినిపిస్తా ఉన్నసరికి చక్కగా కూర్చుంది కాలు మీద ఎక్కి. అండ్ ఇది మనం ముట్టుకున్నాం అనుకోండి, ఇది అది వల్ల ఓపెన్ చేస్తే అనమాట దాని ముళ్ళు, ఇంకా మన చేతులు దిగిపోతాయి అనమాట. అబ్బా భలే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇదొకటి ఏదో కొంచెం కొత్తగా ఉందిలే మనం తెలియంది. నెక్స్ట్ చూడండి, వీళ్ళైతే కుక్క పిల్లని తీసుకొచ్చేసారు, కొత్త కుక్క పిల్ల. కుక్క పిల్ల అయితే మాత్రం బాగుంది, అంటే మనకు తెలిసిన కుక్కే అనుకోండి, కాకపోతే కొంచెం జాతి కుక్క, ముద్దుగా ఉందనమాట. టెడ్డీ బేర్ లాగా భలే కొంచెం చూడండి, హైఫై ఇచ్చింది అంటే. ఇప్పుడు ఇది తర్వాత ఏంటంటే 4 కోన్లు పెట్టేశారనమాట. ఇప్పుడు ఆ గొట్టాల్లోంచి ఇది పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, మధ్య మధ్యన చేయి చూస్తుంది. ఎందుకు అనుకున్నారు, ఏదన్నా ముక్క పెట్టిద్దామో, పని చేశాను కదా అని దాని చెయ్యంగా చూస్తుంది అనమాట ట్రైనర్. ఇంకా ఆవిడేమో ఏం పెడతలేదు, ఫైనల్గా పెట్టేసిందండి. 4 అడుగులు వేసింది కదా, ఇప్పుడు దానికి ఏదో ఒకటి లంచం అవ్వాలన్నమాట. లేత ఊరుకునేదట్లేదు, ఓకే ఎగరెగర చూసేస్తుంది ఏమిచ్చిద్దా అని. నెక్స్ట్ మనకి షో అయితే అయిపోయింది. అలా బయటకు వచ్చేసరికి మనకి ఇక్కడ ఏదో 2 పులులు అయితే తిరుగుతున్నాయి, వచ్చినందుకు 2 పులులు కనపడి చాలా సంతోషము. చూడండి తెల్లగా భలేగా ఉన్నాయి తెల్ల పులులు, అయ్యయ్యో పులికి ఎదురు దెబ్బ తగిలినట్టు ఉంది, పాపం వెనక్కి వెళ్ళిపోతుంది. జనరల్గా ఏంటంటే సాయంత్రం టైంలో చల్లబడినాక ఇట్లా తిరుగుతూ ఉంటాయి, కానీ ఈ మాత్రం మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ వాకింగ్ చేస్తున్నట్టుని. ఈ గుహలు అయితే మాత్రం భలేగా ఉన్నాయి, మరి కట్టారో పెట్టారో కానీ కట్నీ అనుకుంటా. మధ్య మధ్య మనకి విండోస్ లాగా పెట్టారు చూడండి, కిటికీలు చూడడానికి యానిమల్స్ని. అండ్ ఇదైతే కనుక కొంచెం ఏదో వెరైటీగా బాగుందిలేండి వచ్చినందుకు. నెక్స్ట్ మనం పులులు చూసేసిన తర్వాత గుహలోంచి బయటకు వచ్చేసాము. తర్వాత ఏం కనిపించింది, ఇక్కడ మనకి పీకాక్స్ది ఒకటి నెమలీక కనిపించింది అనమాట, పెద్దది. కానీ కొంచెం అరిగిపోయింది, అందరు ఆడేసినట్టున్నారు. మనకి అరిగిపోయిన నెమలీక ఒకటి కనపడింది, పట్టుకుని వెళ్దాం అనుకున్నాం కానీ మళ్ళీ మనం జూలోంచి బయటకు అడుగు పెట్టేటప్పుడు చూసారనుకోండి, మాది మాకు ఇచ్చేయండి అంటారేమోనని భయమేసి కాసేపు ఆడుకుని అక్కడ పెట్టేసాము. తర్వాత మాకైతే కనుక ఇక్కడ చాలా చాలా మేక పిల్లలు కనిపించినాయి, చాలా చాలా ఎగ్జైటింగ్గా చూసామన్నమాట. ఎందుకంటే మేము ఎప్పుడు చూడలేదు ఇవి, ఎందుకంటే ఇంత బోర్ చెవులు ఎప్పుడు చూడలేదు అనమాట మేము, అందుకని ఓకే చూసేసాము ఎగిరి. నెక్స్ట్ మాకు వచ్చేసి ఇక్కడ ఈనో కనిపించింది అనమాట, ఈనోనా ఈమోనా దీని పేరు.
సో హలో అని పిలిచాను కానీ అసలు పలకలేదనమాట. సో అందుకే కోపం వచ్చేసేసి అక్కడి నుంచి వచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి మాకు తెల్ల తెల్లని బాతు పిల్లలు కనిపించినాయి. సో ఇదంతా మనకి బర్డ్స్ ఏరియా అనమాట, అందుకని మనకి ఇక్కడ అన్ని రకరకాల బర్డ్స్ ఉన్నాయి చూడండి. ఈ నాలుగు బాతులు ఏంటో కానీ కొల్లలోంచి బయటకు వచ్చేసినాయి, అయినా కూడా ఎక్కడికి వెళ్ళే లేవని వాళ్ళు వదిలేసినట్టున్నారు. ఈ పక్షిని మీరు ఎప్పుడైనా చూసారా, చిన్నప్పుడు యానిమల్ ప్లాంట్స్ అవి ఛానల్స్ చూసినప్పుడు అవి అరిస్తే ఇది రెడ్గా ఉన్న పార్ట్ ఇలా బలూన్ లాగా వచ్చింది, అదే అనుకుంటున్నాను ఆ బర్డ్ వచ్చేసేసి, పేరైతే నాకు తెలియదు కానీ. నెక్స్ట్ వచ్చేసి మనకి మన ఊర్లో రామ్ చిలకలు అనమాట, పొలాలు గట్ల మీద తాడి చెట్ల మీద తెగుండే ఇవి చూడండి, ఎంత పెద్దగా ఉంది కానీ కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. మా అన్నయ్య అయితే ఉన్నా చోట వండకుండా దానికి ముద్దు పెడతాకి దాని నోట్లో ఏలు పెడుతున్నాడు, నోట్లో ఏలు పెడితే కొరకనా అన్నట్టు తర్వాత రెండు కొరకలు వేసింది అనుకోండి ముద్దు ముద్దుగా, లేకపోతే చూడండి దాని మామూలుగానే దాన్ని పట్టుకుంటేనే కరిసేస్తుంది, ఇంకా దాని నోట్లో ఏలు పెడితే కొరుకునిద్దా, ఏదో వచ్చినందుకు ఎంటర్టైన్మెంట్ అన్నట్టు మా అన్నయ్య అయితే కనుక దాన్ని వెళ్ళి షేక్ అండ్ వేస్తున్నాడు అనమాట. మా అన్నయ్య ఏదో ఆడుకుంటున్నాడు చిలకతో అనేసి, తర్వాత మా అబ్బాయి కూడా వచ్చేసి అదే పని చేద్దామని ట్రై చేశాడు, కానీ నాకు తెలుసు వాడి సంగతి వచ్చేస్తాడు అనేసి వద్దని చెప్పానమాట. ఆ లోపల చూడండి ఆ వాసం బాగున్న ఎన్ని చిలకల నుంచి ఉన్నాయో, ఆ చక్కగా అన్నీ ఒకేలాగా భలే ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ మనం ఎప్పుడు చూసే రామ చిలకలు అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూడండి, దీని పేరు కాక్టైల్ ఏదో అంటారనమాట. సో కాక్టైల్ చిలక ఇవి, దాని నెత్తి మీద కొంచెం ఇలా గొడుగులాగా ఉంటుంది. ఇవి చూడండి బుడ్డు బుడ్డి చిలకలు, చూడడానికి భలేగా ఉన్నాయి రంగురంగులుగా, అండ్ ఇవి చాలా పెద్దవి అవుతాయి అనమాట ఇవి, కానీ చిన్నపిల్లలు అనమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి గ్రే కలర్, ఇవి ఆఫ్రికన్ ప్యారెట్ ఇది అంటారు. ఇవి ప్యారెట్స్ టాక్ కూడా చేస్తాయి, మాట్లాడుతాయి అనమాట, కానీ అవి ప్రస్తుతానికి చిన్నపిల్లలే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వావ్ చూడండి తెల్ల చిలక, దాని పైన చూడండి ఎల్లో కలర్లో భలేగా ఉంది గొడుగులాగా. సో దాన్ని కూడా దాని నోట్లో ఏలు పెడుతున్నాడు అనమాట మా అన్నయ్య, దానికి ఏదో ముద్దు పెట్టిద్ది అనుకుంటా, అది వాళ్ళిద్దరికి ఏదో కమ్యూనికేషన్ ఉంది అనుకుంటా, అన్నిట్లో నోట్లు పెడుతున్నాడు వెళ్ళి. ఇందాకడ హెడ్ మొత్తం కనుక అలా బయటికి పెట్టేసేసిందంట, సో మళ్ళీ పెట్టిద్దామని ట్రై చేస్తున్నాడు, కానీ అదైతే కనుక ఆ ఏకంగా దాన్ని కొరికేసేస్తుంది, ఫెన్సింగ్ని కొరికి బయటకు వచ్చేస్తుంది అనుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వాను హంసలు, మనం జనరల్గా తెల్ల హంసలు చూస్తాం కానీ ఇది వచ్చేసి నల్ల హంసలు అనమాట, కానీ ఇక్కడ చాలా బాగున్నాయి మనకి, చాలా షైనింగ్గా హంసలు బాగుంటాయి కదా, లైక్ సాఫ్ట్గా. ఆ పైన చూడండి పీకాక్స్ కూడా ఉన్నాయన్నమాట ఒక రెండు మూడు, అండ్ పాపం వీటిని చూస్తుంటే చాలా జాలి అనిపించింది. జనరల్గా మామూలుగానే ఇలాంటివే లేకపోతే ఎండలకి ఎలా అంటున్నాయో కానీ పాపం బెక్కబెక్కం అనేస్తున్నాయి అనమాట బుడ్డి బుడ్డి కుందేలు పిల్లలు. చూడండి ఎండలో ఎలా అంటున్నాయో పాపం, అన్నీ కూడా అలా బెకబెకం అంటున్నాయి అనమాట ఎండలు తట్టుకోలేక. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ షో ఉందన్నమాట, సో అందుకని మళ్ళీ షోకు అదే ప్లేస్ షో అదే ప్లేస్కి వచ్చేసాము. నెక్స్ట్ వచ్చేసి కొన్ని రకాల బర్డ్స్ అనమాట, ఇందాకడ యానిమల్ షో వేరేదనుకుంటే ఇది వచ్చేసి బర్డ్ షో, ఇందాకడే బర్డ్ షో అనుకున్నాను నేను కానీ అది బర్డ్ షో కాదు, ఇప్పుడు బర్డ్ షో అనమాట. ఇందాకడ వచ్చేసి మనకి కొన్ని రకాల యానిమల్స్ చూపించారు కదా, అండ్ ఇది కూడా ఒక రకమైన బర్డ్ అంట, అరుదైన బర్డ్, దాన్ని ఎత్తిమే చూడండి భలే ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి కొంగలు, ఈ టైప్ కొంగలు అయితే మనం పొలం గట్ల మీద చాలా చూసే ఉంటాము. సో ఒక రెండు కొంగలు వచ్చేసి చక్కగా క్రేన్ వాక్ చేసేసి వెళ్ళిపోయినాయి అనమాట. సో ఏం క్యాట్ వచ్చేసి క్యాట్ వాక్ చేసినప్పుడు క్రేన్ వాక్ చేయదా ఏమి. తర్వాత ఇవి వచ్చేసి రెండు రకాల మనం ఇందక్కడ చూసారా ప్యారెట్స్, అవి తీసుకొచ్చారు, లైక్ ఇవి ఆఫ్రికన్ ప్యారెట్స్ అనమాట, గ్రే కలర్ ప్యారెట్స్ అంటారు, గ్రే ప్యారెట్స్. అండ్ వీటితో ఇవి తీసుకొచ్చారు, చక్కగా ఏమన్నా కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఏమన్నా విన్యాసాలు చేపిస్తే బాగుండేది. వీళ్ళు ఏంటంటే అవి తీసుకొచ్చి వాటి గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మనం ఏదో స్కూల్కి వెళ్ళినట్టు, స్కూల్లో మనకి వాటి గురించి పాఠాలు నేర్చుకోవాలన్నట్టు ఏంటో వాటి గురించి చెప్తున్నారు. సో వాటి గురించి చెప్తా వాటితో ఏమన్నా మనకి యాక్టివిటీస్ చేపిస్తే వచ్చిన వాళ్ళు కూడా చక్కగా క్లాప్స్ కొట్టి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఏమంటారు. ఇదొకటి కొంచెం మాకు డిసప్పాయింట్ అనిపించింది, మనం ఎలా వచ్చాము బోల్ డబ్బులు కట్టి రాలేదు, వాళ్ళకి ఏం తెలుసు మన డబ్బుల వాల్యూ, మనమేమో డబ్బులుగా డబ్బులు కట్టి వస్తాయి, వీళ్ళు వచ్చేసి వాటి గురించి ఒక యానిమల్ తీసుకొచ్చి దిస్ ఈజ్ దట్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారు. ఇదేదో బాగానే ఉంది కానీ చూడడానికి, చూడండి అలా ఓపెన్ చేయమన్నారు వింగ్స్ చేసింది. అలా ఈ విధంగా ఏదన్నా కొంచెం చిన్న చిన్న యాక్టివిటీస్ చేపిస్తే బాగుంటుంది వచ్చిన వాటితో, అలా కాకుండా ఏదో ఫ్యాషన్ షో లాగా ర్యాంప్ వాక్ చేసేసి వెళ్ళిపోతుంది అనమాట బర్డ్స్ కూడా. చూడండి దానికి కొబ్బరి చెప్పులో రెండు నట్స్ వేసింది, అది నా చాంతాళ్ళలాగా లాగిందనమాట నూతులోంచి నీళ్ళు లాగినట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇదిగో రెండు రకాల రగనొక్కల ప్యారెట్స్. నెక్స్ట్ ఇది వచ్చి గ్రద్ద అనమాట, ఇది కూడా తీసుకొచ్చారు. మనకు తెలియనట్టు బర్డ్స్ అన్నారు కానీ ఏమేమి బర్డ్స్ వర్తీయ కూడా మనకి లిస్ట్ వచ్చినట్టయితే మనం టికెట్ తీసుకోకుండా ఉండేవాళ్ళం ఏమంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యారెట్, ఇదేదో కొంచెం బాగుంది మన ఊర్లో ఉండదు కాబట్టి కొంచెం కొత్తగా అనిపించింది, ఇలాంటివి తీసుకురావాలి, వాళ్ళకి ఏం తెలుసులేండి మనం ఇండియన్స్ వస్తామని. వాళ్ళ దగ్గర ఉన్న ఏయో తీసుకొచ్చారు కానీ ఆ చిలక చూడండి అలా ఐస్ రేసేస్తే దాని చక్కగా దాని గుట్లోకి వెళ్ళిపోయింది లోపలికి,
అక్కడ ఆవిడ క్యాచ్ పట్టేసుకుంది అనమాట. సో వీటికి అన్నింటికి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారనుకోండి. నెక్స్ట్ ఒక చిన్నపిల్లని తీసుకొచ్చేసి ఒక రకంగా ప్యారెట్స్ని తీసుకొచ్చారనమాట, ఒక రకమైన ప్యారెట్స్ని. సో బాగున్నాయి చూడడానికి, రంగురంగులుగా బాగున్నాయి. కానీ నా అభిప్రాయం ఏంటంటే, మనం కష్టపడి వచ్చాం కదా, వాటితో ఏమన్నా యాక్టివిటీస్ చేపించేస్తుంటే మనకి కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉండేదని నా ఫీలింగ్. నెక్స్ట్ వచ్చేసి అది అయిపోయిందనమాట, బర్డ్ షో అయిపోయింది. నాలుగు చిలకలను తీసుకొచ్చేసారు కదా. నెక్స్ట్ ఇది వచ్చేసేసి, దీన్నైతే నేను ఎప్పుడు చూడలేదు. ఇదిగోండి పైన ఉంది చూడండి, అది ఇది పేరు వచ్చేసి రాక్కోన్స్ అనమాట. అదేదో ఇది కానీ వైట్ కలర్లో ఉంది, నేను వైట్ అయితే ఎప్పుడు చూడలేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి క్యామెల్స్ కనిపించినాయి. ఇవి క్యామెల్స్కి మనం ఫీడ్ చేయొచ్చు అనమాట. సో ఆ ఫీడింగ్కి కొన్ని రకాల మొక్కలు, గడ్డి అయితే కాదు, ఆ మొక్కల్ని మనం 10 రూపాయలు పెట్టి 10 ధరములు పెట్టి కొనుక్కుని వాటికి తినిపించాలన్నమాట. సో మనమే తింటాకి ముందు వెనక చూస్తున్నాము, వాటికి ఏమి డబ్బులు పెట్టుకుంటాం లేమని చూస్తూ ఉండగా అంతకుముందు ఎవరో పెట్టేళ్ళారనమాట. పెట్టేళ్ళతే కింద పడిపోయినాయి 4 గడ్డి పరకలు. సో అవి తీసేసుకుని మేము తినిపించేసామన్నమాట, మేమేదో కొన్ని తినిపించినట్టు. మళ్ళీ అందరూ తినిపించిపోతే ఫీల్ అవుతాయేమోనని 4 గడ్డి పరకలు తినిపించేసాం అనమాట. సో మా వాళ్ళైతే కనుక ఎక్కడ కింద పడినా అని ఎత్తుకుంటున్నారు. సో వేరే వాళ్ళు తీసుకొచ్చినప్పుడు కింద డ్రాప్ అవుతున్నాయి కదా, అవి మొత్తం వెతికేసి పట్టేసుకుని వాటికి తినిపించేస్తున్నాము. పక్కన మాకు వచ్చేసి నెక్స్ట్ ఒక చిన్న కొరకొడాయిలు కనిపించింది. తర్వాత ఇవి చూడండి, ఆవులు ఎద్దులు అనమాట, కానీ పొట్టు ఆవులు పొట్టి ఎద్దులు అనమాట. నల్లగా దిట్టంగా బాగుంది ఇది. ఆ పైన చూడండి, గోడ మీద నుంచి నన్ను చూపివా ఉంటుంది కానీ అసలు అందులోకి నేను ఇంకా నడుచుకుంటూ వెళ్ళలేక ఇక్కడ నుంచి దాన్ని వీడియో తీసానమాట. నెక్స్ట్ మళ్ళీ ఇటు వెళ్తూ ఉండగా 4 గడ్డి పరకలు కనిపించినాయి. అండ్ నేను కూడా తినిపించేసానమాట, ఫీల్ అవుతుంది మళ్ళీ నేను తినిపించకపోతే అనేసి. నెక్స్ట్ వచ్చేసి మా వాడు చూడండి, దాన్ని ఆడిపిస్తున్నాడు, దాన్ని మూ చూడండి, అది మూ అని భలేగా తిప్పుతుంది. ఏదో ఒకటి ఉండాలన్నమాట మా అబ్బాయికి యాక్టివిటీ, లేకపోతే మామూలుగా ఉండదు మా వాడితో. నెక్స్ట్ వచ్చేసి ఇంకా లాభం లేదులేమని, డబ్బులు అయితే అని అందరం చల్ల చల్లగా ఐస్ క్రీమ్లు తిన్నాం అనమాట. అండ్ ఇవి ఎక్కువ రేట్లో ఉన్నాయి అనుకోండి, ఇంకా డబ్బులను పక్కన పెట్టండి, ప్రాణం తిరిగొచ్చింది చల్లగా తింటే. ఎండలో తిరిగి తిరిగి కలిసిపోయాము. అండ్ మా వారికి వచ్చేసి వేడివేడిగా కాఫీ తీసుకొచ్చాము, అంటే నా డబ్బులతో, ఐ మీన్ నా పర్సులో ఉన్న డబ్బులతో కొన్నాను, అందుకే కొంచెం బిల్డప్ ఇస్తున్నాను అనమాట. మా వారి దగ్గర నేనే తీసుకొచ్చాను తాగు అనేసి. నెక్స్ట్ మనకి సీవోడ్ యానిమల్ షో ఉందన్నమాట చూడండి, ఎంత పెద్దదైతే. మీన్ అయితే ఎప్పుడు చూడలేదు, మీరు ఎప్పుడైనా చూసారా? ఇది చూడండి, అయ్యయ్యా ఏమన్నా యాక్షన్ చేసిందా, అసలు ఏమన్నా యాక్టింగ్ చేసిందా? టీవీలో సినిమాల్లో తీసే హీరోలు హీరోయిన్లు ఏమన్నా పనికొస్తారా దీని కింద? అదే నిజంగా మాట్లాడినట్టు ఎలా ఏమంటారు లిప్ మూమెంట్ ఇచ్చిందో చూడండి. అండ్ ఇక్కడ మనకి చిన్న చిన్నవి అనమాట, 3 వచ్చినాయి మొత్తము, 1 పెద్దది, 2 ఏమో చిన్నపిల్లలు. ఇది మాత్రం నాలాగా తిండిపోద్దు అనుకుంటా ఎప్పుడూ. అదిగో ఒక పని చేసింది కదా, ఆ పని చేయగానే వెంటనే మనకి రివార్డ్ రావాలన్నమాట. అలా చెయ్యి ఊపింది లేదో మరి నెక్స్ట్ తిండి కోసం అని నోరు తెరిచేస్తుంది. వీళ్ళు కూడా ఎలా అవి సీలో ఉన్నప్పుడు, సముద్రంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఇలా మనకి వేస్ట్ అన్నీ వేస్తాం కదా, ఆ రింగ్స్ అవి వేసినప్పుడు అవి కొన్ని అలా స్ట్రక్ అయిపోయి చనిపోతాయి కదా. సో అందుకని మనకి రియల్గా చూపించారనమాట ఏ విధంగా అవి ఇరుక్కునిద్ది నెక్కకి. అండ్ అదిగోండి అలా కుంటుందంట, అలా కుంటి కుంటి తర్వాత అలా పడిపోయి చనిపోతాయి అంట. అదిగోండి అవి చూడండి ఎలా యాక్షన్ చేస్తున్నాయో, అలా డెడ్ అయిపోతాయి అంట. సో అందుకని మనం సముద్రంలో అలాంటివి ఏమీ పడేయకూడదని చెప్తున్నారనమాట. ఇవైతే యాక్షన్ చేస్తుంది కానీ మనకి సముద్రంలో అయితే నిజంగా అలా చనిపోతాయి అంట. ఇవి చూడండి వాళ్ళు ఇచ్చేదానికి ఈ విధంగా రియాక్షన్ ఇస్తున్నాయో. వీటికి చెవులు చూడండి ఎంత చిన్న చిన్నగా ఉంటాయి అంటే అసలు కనిపించకుండా, అది ఉండడానికన్నా అంత భారీగా ఉంది కానీ దాని చెవులు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. అదిగోండి మనం అలా దగ్గరికి వెళ్తే కానీ అవి కనిపించవంట, చూడండి ఈ విధంగా యాక్షన్ చేస్తున్నాయి అసలు. సో అవి హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నాయి, క్లాప్స్ చేయమంటే క్లాప్స్ చేస్తున్నాయి. వావ్ చూడండి ఎలా నుంచి ఉన్నాయో, ఇలా దగ్గర నుంచి నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇది మాత్రం చెప్పాను కదా నాలాగా ఎప్పుడు తిండి పనులనే ఉంటుంది, అది వీళ్ళైతే ఆ 2 యాక్టివిటీస్ చేస్తుంటే ఇది మాత్రం చక్కగా తినే పనిలోనే ఉంది. నెక్స్ట్ వచ్చేసి వాటికి తోక ఎలా ఉండి అవి ఏ విధంగా మూవ్ అవుతాయి అన్నీ చూపిస్తున్నారు చూడండి. దీని తోక ఎలా ఊపుతుందో, అలా తోక అలా స్లిట్ అయి ఉంటుందంట, 2గా ఉంటుందంట. సో దానివల్ల అవి కొంచెం అలా వాక్ చేయడానికి లెగ్స్ టైప్లో యూజ్ అవుతాయంట. మనం ఫీట్ ఎలా యూజ్ అవుతుందో మనం వాక్ చేయడానికి, దానికి కూడా అవి అలా 2 పక్కలు ఉన్నాయి కదా, అవి 2 కొంచెం అలా స్టాండ్ అవ్వడానికి చూడండి ఎలా నడుస్తున్నాయో. ఇంత దగ్గరికి అయితే నేనైతే ఎప్పుడు చూడలేదు, లైక్ మనం టీవీలో చూస్తూ ఉండడమే. అండ్ ఇది చూడండి ఇప్పుడు ఎలా చేస్తుందో, నాకైతే కనుక ఈ బుడ్డిది బాగా నచ్చేసేసింది. కొంచెం అల్లరుగా చిలిపిగా ఎప్పుడు ఫుడ్ కోసం చూస్తూ ఉంటుంది. సో అదే కదా అన్నీ అవి అలాగే చూస్తున్నాయి అనుకోండి,
నెక్స్ట్ వచ్చేసి ఇది వాళ్ళు ట్రైన్ చేసేటప్పుడు అలా యూస్ చేస్తారంట. లైక్ అదేంటంటే టార్గెట్ అనమాట, వాళ్ళు అలా ఎక్కడ సెట్ చేయమంటారు ఏం చేయమంటారు అది టార్గెట్ పాయింట్ లాగా చూపిస్తారంట. సో అందుకని ఆ విధంగా ట్రైన్ చేస్తారంట, అది చూపిస్తా వాళ్ళు చూసారు కదా. వాళ్ళకైతే కనుక చేతిలో ఉంటా ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు అలా పట్టుకున్నారనమాట లైక్ అది టార్గెట్ పాయింట్ అనేది. అండ్ ఇది రెండు ఒకసారి అలా వెళ్ళి ఎత్తుకొట్టి వచ్చేసరికి దీనికి ఆకలి వచ్చేసింది, తినేస్తుంది. అది చూడండి స్మైల్ చేయమంటే ఎలా చేస్తుందో. నాకైతే కనుక ఈ పెద్దది బాగా నచ్చింది, క్లాప్స్ కూడా చేస్తుంది చూడండి. నెక్స్ట్ వీళ్ళు డ్యాన్స్ చేపించారు వాటితో. ఈ పెద్దది మాత్రం బాగా ఎంటర్టైన్ చేసింది, ఆ వెనకాల బొడ్డి మాత్రం రెండు ఇంకా రోల్ అవుతూనే ఉన్నాయి, ఇది మాత్రం ఈత కొట్టడానికి వచ్చేసింది. లైవ్ షో అన్నందుకు ఇది మాత్రం చక్కగా మాకు సాటిస్ఫాక్షన్గా ఉందన్నమాట. సో ఈ విధంగా మనకి ఏదన్నా కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఏమన్నా చేస్తే బాగుంటుంది ఏమంటారు. తర్వాత మేము ఇంకా మనకి షోస్ అన్నీ అయిపోయినాయి అనమాట, ఈ నాలుగు షోలు ఉన్నాయి మనకి, నాలుగు అయిపోయినాయి. సో ఈ షోస్ చూసుకుంటాం మేము, ఎక్కువ దూరం వెళ్ళకుండా ఇక్కడెక్కడే దగ్గరే తిరిగాము ఇప్పటి వరకు. ఇప్పుడు మనం మిగతా జూ అంతా చూసేద్దాం ఇంకా ఏమేమి అనిమల్స్ ఉన్నాయో. ఇక్కడ చూడండి మాకు తెల్లగా పొట్టి గుర్రాలు కనిపించినాయి అనమాట. సో ఇవి ఎక్కువ హైట్ అవ్వ అనుకుంటే ఇంతే పొట్టి పొట్టి గుర్రాలు అనమాట. నెక్స్ట్ వీటికి కూడా మనం ఏమన్నా ఇలా ఫీడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇవి చూడండి, నేను జనరల్గా ఇది వేరే వీడియోస్లో చూసాను, బారుగా ఉంటుంది మనకి మేకపిల్లల టైప్లో. మరి దీని పేరు ఏదో కానీ దీని పేరు నాకు ల్యాంబ్ అనుకుంటా, ల్యాంబ్ అంటే మేకే కదా. సో కానీ బారుగా ఉంటుంది అనమాట మెడ, చూడండి తెల్లగా భలే ఉంది అది మాత్రం బారు మెడేసుకొని. సో ఇది కూడా లైక్ గోడ్స్ మేకల టైప్లోనే ఇది ఒక జాతి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మాకు ఇక్కడ ఆవులు లైక్ ఎద్దులు కనిపించినాయి వేరే టైప్లో, వీటికి ఫీడ్ చేస్తున్నారు కానీ అవైతే తింటలేదు పాపం ఇప్పటి వరకు, తిని తిని అలసిపోయి అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి, నేనైతే ఎప్పుడు చూడలేదు వీటిని. ఒంటెలు మనం మామూలుగా చూస్తూ ఉంటాము ఇది అని, కానీ వీటికి ఏంటి రెండు హంప్స్ ఉన్నాయి, టూ హంప్స్ ఉన్నాయి చూడండి. మనం జనరల్గా ఒకటి చూస్తాం, ఒక హంప్ చూస్తాం, ఇవి వాటి మీద భారీగా ఉన్నాయి అండ్ టూ హంప్స్ ఉన్నాయి అన్నమాట. కొంచెం వైల్డ్ క్యామెల్ టైప్లో ఉన్నాయి ఆ హెయిర్ కూడా అట్లా చూడండి. వామో చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, భారీ భారీగా ఉన్నాయి అన్నమాట. ఇది పిల్ల కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో, హైట్గా ఉందో. అండ్ టూ హంప్స్ క్యామెల్స్ అయితే కనుక నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైము. అండ్ మనకి ఇట్ట కుడి పక్కన వచ్చేసి హార్స్ అనమాట, లైక్ హార్స్ రైడింగ్ లాగా మనం దాని మీద ఎక్కి తిరగొచ్చు అనమాట. దానిలో రెండు మూడు ట్రాక్లాగా ఉండి నడిపిస్తున్నారు అనమాట. సో ఇది కూడా 10 ధర్మస్ అంట. సో ఇంకా మా పిల్లలు వెళ్తూ ఉన్నారు కానీ ఎందుకులేమని ఇంకా పంపించలేదు. కానీ వీళ్ళైతే చక్కగా ఈ కొత్త క్యామెల్స్ చూసేసరికి ఆనందంలో ఉన్నారు. టూ హంప్స్ క్యామెల్స్ సో భలే ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా చూస్తారా ఈ విధంగా క్యామెల్స్ని? నేనైతే కనుక ఫస్ట్ టైమే చూస్తున్నాను. వాటి అవైతే కొంచెం మనకి సన్నగా హైట్ ఉంటాయి, కానీ ఇవి కొంచెం భారీగా ఉన్నాయి, టూ హంప్స్ ఉన్నాయి అనమాట లైక్ వైల్డ్ క్యామెల్స్ టైప్లో. ఇవి చూడండి, ఈ పక్కనేమో టూ హంప్స్ క్యామెల్స్, ఈ పక్కనేమో వన్ హంప్ క్యామెల్. వీటికి మళ్ళీ ఫీడ్ చేస్తున్నారు, వీటికి పొద్దునుంచి తినిపిస్తూనే ఉన్నారు, వీటికి చాలేదు అనుకుంటా. పిల్లలకి అసలు తృప్తి లేదు, ఇంకా వాటి తినిపించే పనిలోనే ఉన్నారు. మొత్తం ఇవ్వకుండా ఊరిచూరిచి ఒక్కొక్కటి పెడుతున్నారు వీళ్ళు. ఆ తర్వాత వచ్చేసి మనకి హిప్పోపోటమస్ అనమాట. మేము అటు వెళ్ళేటప్పుడు పడుకున్నాయి, ఇప్పుడే కొంచెం సాయంత్రం అయింది కదా బయటకు వచ్చినాయి.
చూడండి ఎంత పెద్ద పెద్దగా భారీగా ఉన్నాయో. ఇవి ఎప్పుడు నీళ్ళలో ఉంటాయి అన్నమాట. సో చాలా చాలా బ్యాడ్ విన్యాసాలన్నీ చేస్తూ ఉంటాయి ఇవి. వీటికి వచ్చేసి మనం ఫీడ్ చేయొచ్చు. ఇది వాటర్ మిలన్ అన్నమాట. ఇది వాటర్ మిలన్ వచ్చేసి 20 dirhams ఏమో అంట. లోపలికి వెళ్ళి కొంచెం మనం అలా తినిపించవచ్చు. సరే ఎందుకులేమని ఇంకా మేము లోపలికి వెళ్ళలేదు. నెక్స్ట్ ఇవి చూడండి, కోతి పిల్లలు. కోతులు నేనైతే ఈ విధమైన కోతులను ఎప్పుడు చూడలేదు. వీటికి ముక్కుల మీద చూడండి ఏదో నామం టైప్లో ఉంది, మన వెంకటేశ్వర స్వామి నామం టైప్లో. లైక్ ఈ టైప్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఆ ఫేస్ షేప్ వచ్చేసి కొంచెం మనకి పిగ్ ఉంటుంది చూసారా, ఆ పిగ్ టైప్లో ఉంది. కానీ మంకీస్ ఎర్రగా భలే ఉన్నాయి, కొంచెం వెరైటీగా. ప్రతి ఇంట్లో ఉండే అల్లరేనండి చూడండి. ఇది మాత్రం నాటీ, బాయో గర్లే కానీ నాటీ అనమాట. ఎల్డర్ చైల్డ్, యంగ్ చైల్డ్ మాత్రం బాగా ఏడిపించేస్తుంది అనమాట ఈ ఎల్డర్ బాయ్. అండ్ మదర్ని, ఆ చిన్న మంకీని మాత్రం బాగా ఆట పట్టిస్తుంది. అండ్ మరి డాడీ ఊరుకుంటాడా, డాడీ ఊరుకుంటా. సో ఇది చాలా ఎంటర్టైన్ చేసింది మమ్మల్ని వెళ్ళేటప్పుడు. అలా వస్తూ ఉండగా అది వెళ్ళి ఉన్న చోట ఉండకుండా ఆ పిల్లని, బుడ్డదాన్ని, లేకపోతే ఆ మదర్ మంకీని కొంచెం అలా టచ్ చేస్తుంది. ఇంకా ఫాదర్ మంకీకి అయితే బాగా కోపం వచ్చేస్తుంది అనమాట. అండి చూడండి ఎలా తిరుగుతుందో, ఫుల్గా మస్తు మస్తు అలర్ చేసింది. ఇది మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇక్కడ చూసే వాళ్ళందరికీ కూడా. చూడండి ఎలా తిరుగుతుందో. దీన్నే కోతి పనులు, కోతి అల్లరి అంటాం కదా జనరల్గా ఇంట్లో మనం పిల్లల్ని. సో ఇదే అనమాట కోతి పనులు అంటే, ఇదే ఇది ఈ విధమైన పనులు చేస్తేనే మనం కోతులతో కంపేర్ చేసుకుంటాం. అండ్ అది ఆడుతుంటే ఈ బుడ్డదాన్ని కూడా ఆడాలనిపిస్తుంది. కానీ అమ్మ మాత్రం వెళ్ళనివ్వట్లేదు అనమాట, వద్దు అక్కడ అన్న ఉన్నాడు అని. ఆ అన్న అమ్మను కూడా లెక్క చేస్తున్నట్లేదు. అది చూడండి మళ్ళీ ఆడితే ఫైటింగ్ చేస్తుంటే చూడండి. ఈ ఫాదర్ మంకీ వచ్చేసి వాళ్ళనే కొడతావా అని వచ్చేసి వెళ్ళిన ఎదిరేస్తుంది. కానీ అది మాత్రం దొరకట్లేదు. పైకి బాగా ఎక్కేసి ఎస్కేప్ అయిపోతుంది. అండ్ చాలా చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుంది అన్నమాట ఇక్కడ. సో ఈ టైప్ అయితే చూడండి, వాటికి టీత్ కూడా కొంచెం షార్ప్గా పెద్దగా ఉన్నాయి, కొంచెం భారీగా ఉన్నాయి. మన మామూలు మా కోతి పిల్లలతో కన్నా కొంచెం పెద్దగా ఉన్నాయి అన్నమాట. కొంచెం లైక్ వైల్డ్ టైప్లో ఉన్నాయి, ఐ నెవర్ సీన్. అండ్ ఇదొకటి కొంచెం బాగుందన్నమాట వచ్చినందుకు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మాకు, మేము వెయిట్ చేస్తాం కదా ఎందుకు వచ్చామో, పాముల కోసం వచ్చామన్నాం కదా, అందుకే మాకు ఇక్కడ పాము కనిపించింది. వెళ్ళేటప్పుడు ఇదే సేమ్ ప్లేస్ వెళ్ళాము, కానీ అప్పుడు ఎండగా ఉంది కదా లేదు, ఇప్పుడు కొంచెం చల్లబడేసరికి తీసుకొచ్చారనమాట. ఈ పాము ఏదో మనకు అక్కడ లైవ్ షోలో చూపించిన పాము లాగానే ఉంది చూడండి. ఆ పట్టుకున్న పెద్ద ఆవిడ కూడా అక్కడ మనకు లోపలికి వచ్చిందనమాట షోలోనే, అదే పామును తీసుకొచ్చినట్టున్నారు. కానీ ఏంటంటే మనకి చేతికి ఇవ్వరంట, ఇప్పుడు అలా ఇవ్వడం ఆపేశారంట. ఎందుకంటే అలా మనం హ్యాండ్ టు హ్యాండ్ వాళ్ళు ఒకరి చేతిలోంచి ఇంకొకరి చేతిలోకి వెళ్ళినప్పుడు అవి చాలా ప్రెషర్గా ఫీల్ అవుతున్నాయి అనమాట. ఫీల్ అవుతున్నాయి అంట అనమాట, అంటే నేనైతే అనుకోలేదు కానీ వాళ్ళు చెప్తున్నారు. అలా ప్రెషర్గా ఫీల్ అయ్యి వాటికి కొంచెం ఇబ్బంది అయిపోయి కొంచెం చనిపోతాయి కదా, కొంచెం ప్రెషర్ ఎక్కువైతే. సో అందుకని అలా చేతికి ఇవ్వట్లేదంట. వామ్మో ఇది చూడండి, గోడ ఎక్కేసింది మొత్తం. నెక్స్ట్ ఇక్కడ ఇంకో పక్కన చిన్నగా రెప్టైల్ హౌస్ ఉంటే దానిలో కూడా వెళ్ళాము. సో మేమైతే అలా పట్టుకొని ఫోటో దిగుదాము, మనని దింపుదాము, అలాగే నేను కూడా ట్రై చేద్దామని వెళ్ళానమాట. సో పర్టికులర్గా రావడానికి అదే కారణం. కానీ అదే వాళ్ళైతే కనుక జస్ట్ టచ్ చేయండి, లేకపోతే చేతికైతే ఇవ్వము అన్నారు, జస్ట్ టచ్ చేసి ఆస్వాదించండి మాకు మా స్నేక్ ఫీలింగ్ అన్నారు. సో అందుకే జస్ట్ అలా టచ్ చేసి ట్యాప్ చేసి వచ్చేసాము. సో అది కొంచెం అన్సాటిస్ఫైడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గేమ్స్, మా బుడ్డది మాత్రం అది గేమ్స్ ఆడాలంట. అది చూసారు, తిరుగుతుంది చూసారా, అలా జంప్ చేస్తాం మనం. సో ఆ గేమ్ ఆడాలంట. మళ్ళీ అక్కడికి వెళ్తే మనకి నైట్ అయిపోద్దని ఇంకా మేము తీవెళ్ళలేదు. అది కాక అంత అవుట్ ప్లేస్ కదా, అంత డస్టీ డస్టీగా ఉన్నాయి అవంతా. చూడండి ఎలా బెగ్ చేసేస్తుందో, వెళ్దామని ఇక్కడికి. ఇంకా మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకా పిల్లకి మనసు అంతా అక్కడే ఉంది. ఆ ఎనమెల్ కూడా ఏదో కొంచెం వెరైటీగా ఉంది. సో నెక్స్ట్ ఇవి వచ్చేసి తాబేళ్ళు. ఇలా చూడండి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాయో పెద్ద పెద్ద తాబేళ్ళు అనమాట. ఇవి చాలా ఓల్డ్గా కూడా ఉన్నాయి. అయి బాబాయ్, పందులు కూడా ఉన్నాయి ఇక్కడ. సో పందులు, ఎద్దులు, ఆవులు అన్నీ ఉన్నాయి. ఈ పందులు కానీ మానేపిన పందులు కాకుండా అడవి పందులు అనుకుంటా. వీటికి కొమ్ములు చూడండి ఎలా ఉన్నాయో, బురదలో ఆడి ఆడి పాప మలిసిపోయి నిద్రపోతున్నాయి, లేకపోతే ఇలా టీగ చూసేవాళ్ళం. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మేము తిరిగి తిరిగి ఇందాడ వచ్చాము చూసారా, కొంచెం ఆ ప్లేస్కే వచ్చాము. బాతులు కానీ చల్ల చూడండి ఎంత తెల్ల తెల్లగా ముద్దుగా ఉన్నాయి. వాటి ఫీట్ కూడా చూడండి చక్కగా ఎల్లోయిష్గా, ఆరెంజిష్గా, అంటే తెల్లగా బాగున్నాయి. ఇప్పుడే స్విమ్ చేసి వచ్చినట్టున్నారు.
అందుకే అన్ని డక్స్ కూడా చక్కగా తెల్లతెల్లగా మెరిసిపోతున్నారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం అడ్వెంచర్ కూడా చేయొచ్చు అనమాట. పైన చూడండి మనకి అలా ఆ ల్యాడర్స్ లాగా అవి కట్టారు కదా, మనం పిల్లలు అయితే చూడండి ఇద్దరు ముగ్గురు వెళ్తున్నారు. సో అలా మనం వెళ్ళొచ్చు అనమాట. కానీ కొంచెం డేంజర్గా ఉందనమాట, కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి, యాక్టివ్గా ఉండాలి పిల్లలు మెయిన్గా. ఇలా నీరసంగా ఉండే పిల్లలైతే కనుక పడ్డారనుకోండి, సో సేఫ్టీ ఉందనుకోండి. నెక్స్ట్ వచ్చేసి మేము ఇంకా బయలుదేరేసామన్నమాట. సో అలసిపోయాము ఎండలో తిరిగి తిరిగి, చక్కగా ఎండలో తిరిగి చల్లబాటాన మేమైతే కనుక ఇంటికి బయలుదేరేస్తున్నాం అనమాట. మొత్తం జూ అంతా తిరిగేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ గాయస్, బాయ్ బాయ్.